అంటే తెలుగుదేశం తిట్టాల్సింది పవన్తో తిట్టించారు అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే అర్థం అవుతుంది వ్యూహం అది జరిగింది ఆ వ్యూహం. ఇప్పుడు రామ్ గోపాల్ రావు బయట పెట్టబోతున్నారు అదేనేమో తెలియదు. ఇది అయిపోయింది. దాని తర్వాత సీన్ కట్ చేస్తే ఏమైపోయింది 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. అప్పుడు ఎప్పుడైనా మాట్లాడాడా పవన్ కళ్యాణ్? కనీసం నోరు కూడా మెదపలేదే. మరి ఇప్పుడు తన ఎమ్మెల్యే గురించి మాట్లాడినప్పుడు అన్నాడు మరి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుని నిజంగా నువ్వు ప్రజాస్వామ్యవాది అయితే ఏందయ్యా చంద్రబాబు ఇది పద్ధతి కాదు కదా, మనం కలిసి ఉన్నాం కదా అని అడగాలి కదా. లేదు విడిపోయామన్నటువంటి ఒక ప్రొజెక్షన్ చూపించేటప్పుడు లోకేష్ నన్నట్టన్నాడు, చంద్రబాబు నన్నట్టన్నాడు అని చెప్పినటువంటి ఆయన ఏమైపోయింది మరి అంతకుముందు ఎందుకు మాట్లాడాలి జరుగుతున్నప్పుడు? లేదు అమరావతి 3000 అన్నారు నాతో చెప్పినప్పుడు అని చెప్పినప్పుడు 55000 తీసుకున్నప్పుడు అట్టట తీసుకున్నామని ఆపి ఉద్యమం ఏమైనా చేశాడా? చేయలేదు కదా. ఇప్పుడు అదేమంటే అప్పుడు ప్రజలను కూడా కన్విన్స్ చేయొచ్చు. ప్రజలు ఇప్పుడు ఎవడన్నా ఎదురు తీయారు అనుకోండి అమరావతి గురించి, ఆయా 3000 ఎకరాల్లో మొత్తం కడతాను, బిల్డింగ్లో 37 పడుతుంది, మీ అందరి భూములే రేట్లు పెరుగుతాయి, నేను మీకోసం ఉన్నానరా అంటే ఎవడు కాదంటాడు? అప్పుడు 55000 ఎకరాలు తీసుకుని ఎవడు కట్టలేడు. 3000 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని కడితే సెక్రటరీట్ అన్ని ఇక్కడికి వచ్చేస్తే కట్టచ్చు ప్రభుత్వం. అప్పుడు ఆ చుట్టుపక్కల ఊళ్ళంతా బాగుపడేది నువ్వేగా, కోట్ల కోట్ల రూపాయలు భూమి వెళ్ళిపోద్దిగా. అటు చూడో సార్ హైదరాబాద్ లో అంటే కన్విన్స్ అయిపోతారుగా అక్కడ వాళ్ళు. అదేమన్నా చేసామా? చేయలేదు. అదైపోయాక అమరావతి తప్పు ఇట్లా కానీ కొన్ని రోజులు చేసాం అంటే బీజేపీ చెప్పే మాటని ఆయనే మాట్లాడేశారు అయిపోయింది. ఆ టైంలో ఒక వ్యూహం అంటే ఆ వ్యతిరేకతని వేరే వాళ్ళ వైపుకి వెళ్లకుండా, బీజేపీ వైపుకు వైసీపీ వైపుకి వెళ్లకుండా తన వైపుకి లాక్కున్నాడు, లాగే ప్రయత్నం చేశాడు. తర్వాత ఏమైంది, మొన్నటిసారి పవర్లోకి వచ్చింది, అది 19లోకి వచ్చింది. 19కి వచ్చేటప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం తను చేశానని ఆ తర్వాత ఏమన్నాడు ఆయనే చెప్పాడు కదా, 2 సార్లు సహకరించాను నేను 14లో 19లో నాకు సహకరించండి అని దీని రోజున మాట్లాడాడు కదా, ఇది ఆవిర్భావ సభ ఆయనే చెప్పాడుగా. అంతకుముందు నేను కూడా నమ్మా 19కి ముందు ఈయన విడిపోయాడు కదా, గట్టిగానే ఉన్నాడు కదా, ఇక ఒంటరిగానే వెళ్తాడులే అన్నాడు. బట్ ఆయన నోటితో నేను 2 సార్లు మీకు సహకరించాను, అంతకుముందు అయితే లేదుగా, 9లో సహకరించడం కాదుగా, 14లో 19లో సహకరించానని ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడుగా. అంటే 2 సార్లు సహకరించడానికి నువ్వు విడిపోయినట్టు చూపెట్టావు, పక్కన మళ్ళీ ఒక్కడికే అయితే కుదరదనేసి కమ్యూనిస్టుల్ని వీళ్ళని వెంట పెట్టుకుని గడిపాం, బీఎస్పీని పట్టుకుని. ఏమైంది ప్రాక్టికల్గా అంటే ప్రభుత్వ వ్యతిరేక కూడా చేల్చాలనుకున్నాం, అంతా కలిసినా కూడా 6+1+1 8%.